హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో ఈ రెసిపీ నేను చూపించబోయే రెసిపీ ఒక మంచి యమ్మీ చికెన్ రోస్ట్. సో ఇది మా సిస్టర్ ఇంట్లో చేస్తున్నారు, చూసేద్దామో ఎలా చేస్తారు. ఇప్పుడు ఇందులో వేసేటి దేని పాపా? రోస్ట్ అవి చిన్న చిన్న పీసులు. కూర ఓహో మాట్లాడిస్తున్నావు నాతో ఇప్పుడు. కర్డ్ ఎంత కిలోకి? 1/2 కిలో ఉందమ్మా. ఓకే, ఇది 2 కిలోస్ ఉంది కదా. 1/2 కేజీస్. హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, చేయితో చేయి పిడికడ అనుకోండి ఒక 2 సార్లు. 2 కిలోలు చికెన్ కాబట్టి 2. దాంతోపాటు పింక్ సాల్ట్ వేస్తున్నారు, మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసి ఇలా మంచిగా కలిపి ఇది మ్యారినేట్ అవ్వాలి. ఎంత ఉండొచ్చు పాపకి? 100 గ్రామ్స్ ఉందమ్మా. ఓకే, సోయా సాస్ జస్ట్ 1-2 స్పూన్స్, చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్, వెనిగర్ పసుపు, ధనియా పౌడర్. ఇక 2 అవర్స్ మ్యారినేట్ అయిన తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి మ్యారినేషన్ చికెన్ వేసేసిన తర్వాత ఒక 10 పొయ్యి మీద పెట్టిన తర్వాత మ్యారినేట్ చాలా 2 అవర్స్ వరకు అవుతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెనికిన తర్వాత మూత తీసేసి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసామంటే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మటుకు ఇలా పావుతోటే తినాలి, అప్పుడే మనకు మజా. అన్నంలో కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ పావుకి ఇవ్వండి, పావుతో తింటే బాగుంటుంది. నెక్స్ట్ రోటీస్, అన్నంలోకైతే అంత బాగుండదనే నేను చెప్తాను. సో ఆ రోజైతే మేము దీంతో పాటు భలే ఎంజాయ్ చేసాము పావుతోటి. సో ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. గుర్తుందా మీకు ఈ చికెన్? ఈ చికెన్.